हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गायत्री क्रिएशंस। ई रोज नेनु मीकु अम्ब्रेला हैंड्स लेयर्स कट चेयडम एलागन्नदि नेनु चूपिस्तानु। मनकि एंदंटे मनकु चिन्न लेयर्स लेयर साइज पेरडडानिकि एला तीसुकोवालि, मनकि कुट्ल कोसम चंकल कुट्ल कोसम एंत लेंथ तीसुकोवालन्नदि नेनु मीकु चेप्तानु। दानि कोसम नेनु पेपर नि చిన్న లేయర్ కోసం ఫస్ట్ ఏంటంటే చిన్న లేయర్ కట్ చేద్దాం కాబట్టి చిన్నగా ఫోల్డ్ చేశాను। ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను, దీన్ని మనం ఇంకో ఫోల్డ్ చేద్దాం। మనకి ఎంత అవసరం ఉంటుందో అంత వరకు ఇంకో ఫోల్డ్ చేద్దాం। నేను మీకు కనిపించడానికి లేయర్ పైకి వచ్చేటట్టు ఇలా లేయర్ పైకి వచ్చేటట్టు నేను ఫోల్డ్ చేశాను। మనకి ఇప్పుడు ఇలా ఎంత సైజ్ ఈ సైజ్ ఎంత ఉందో ఇలా కూడా అంతే సైజ్ తీసుకుందాం। ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకున్న సైజ్ది ఇది ఎంత సైజ్ ఉందో చూద్దాం। 7 ఇంచెస్ ఉంది, ఇది కూడా 7 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేద్దాం। ఇంకా కొంచెం ముందుకి కరెక్ట్ గా చూసుకోండి, ఎందుకంటే మనం రౌండ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు టోటల్ సైజ్ మనకి 7 ఇంచెస్ వచ్చింది, టోటల్ 4 సైజెస్ 7 ఇంచెస్ వచ్చింది। ఇప్పుడు మనం ఆర్మ్ మెజర్మెంట్ తీసుకుందాం। ఈ టర్నింగ్ ఉంటుంది కదా, మనకి టర్నింగ్ దగ్గర ఆర్మ్ మెజర్మెంట్ తీసుకుందాం। ఆర్మ్ మెజర్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు 7 ఇంచెస్ మనకి ఆర్మ్ మెజర్మెంట్ ఉందనుకోండి, 14 ఇంచెస్ ఆర్మ్కి మనం హాఫ్ చేస్తాం కదా 7 ఇంచెస్, ఆ 7 ఇంచెస్ హాఫ్ మెజర్మెంట్కి మనం ఇప్పుడు ఈ అంబ్రెల్లా హ్యాండ్స్కి మనం బై 4 చేయాలి। ఎలా అంటే ఇప్పుడు మనకు 14 ఇంచెస్ ఆర్మ్ సైజ్, 14 ఇంచెస్ ఆర్మ్ సైజ్కి ఇప్పుడు ఇది 4 మడతలు ఉంది కాబట్టి మనం బై 4 చేయాలి। బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది మనకు బై 4 చేస్తే 3.5 వస్తుంది। 4 భాగాలు చేసుకోవాలి మనం, 4 వరుసల క్లాత్ పెట్టినాం కాబట్టి 4 భాగాలు చేసుకోవాలి। మనకు 14 ఇంచుల చంక భాగానికి 14 ఇంచుల చంక భాగానికి 4 భాగాలు చేసుకుంటే 3.5 వచ్చింది। 3.5 అంటే మనం సైడ్ కుట్లకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఎప్పుడైనా బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా సైడ్ కుట్లకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, 2 వరుసల క్లాత్కి। ఇప్పుడు ఇది 4 వరుసల క్లాత్ ఉంది కాబట్టి మనం 2 ఇంచులు అన్న దగ్గర 1 ఇంచు తీసుకుందాం। 4 వరుసలు ఉంది కాబట్టి 1 ఇంచు తీసుకుందాం, 2 వరుసలు ఉంటే 2 ఇంచులు తీసుకుంటాం సైడ్ కుట్లకి। ఇప్పుడు ఇది 3.5 కాబట్టి ప్లస్ 1 చేద్దాం, 4.5 వచ్చేస్తుంది, 4.5 వచ్చేస్తుంది। 4.5 తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది కొలుద్దాం, ఎంత వస్తుందో కొలుద్దాం। మనకి ఇది 4.5 వచ్చే అంతవరకు పెట్టండి। 4.5 అంటే మనం ఇక్కడ షేప్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ 4 ఇంచెస్, ఫస్ట్ 4 ఇంచెస్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి। ఆ 4 ఇంచెస్ చూసుకోవడం కూడా ఎలాగన్నది నేను చెప్తాను। 4 ఇంచెస్కి ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టాను। ఇప్పుడు ఇక్కడ మనకి 4 ఇంచెస్, మనకి ఇక్కడ ఇది ఎంత వచ్చింది, లెంత్ 3 ఇంచ్ వచ్చింది। మనం ఈ అడ్డంలో 4 ఇంచ్ తీసుకుంటే 3 ఇంచ్ వచ్చింది, ఇలా కూడా 3 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోండి। మనకి ఇలా తీసుకుంటే ఏంటంటే రౌండ్గా వస్తుంది। నేను 4 ఇంచెస్ తీసుకోమన్నాను కదా, ఇప్పుడు మనకి రౌండ్ అప్ గోల్చుకుంటే మనకి 4.5 వస్తుంది। మనకి రౌండ్ కొల్చుకుంటే 4.5 వచ్చింది, మనకు ఆర్మ్ మెజర్మెంట్ 4.5 వచ్చింది కదా। ఇప్పుడు మనం ఎంత లెంత్ కావాలి హ్యాండ్, మనకు చిన్న లేయర్ కదా ఇది, ఈ చిన్న లేయర్ ఎంత లెంత్ కావాలన్నది నేను చూపిస్తాను। మనం ఇప్పుడు లెంత్ 2.5 తీసుకుందాం చిన్న లేయర్కి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ పెరుగుతుంది, ఇంకో స్టెప్ మళ్ళీ పెరుగుతుంది కదా, 2.5 తీసుకుందాం। 2.5 తీసుకున్నాను నేను, ఇప్పుడు చుట్టూ 2.5 మార్క్ చేయండి। మన అంబ్రెల్లా డ్రెస్ కట్ చేసినట్టు చుట్టూ 2.5 కట్ చేసేయండి। కట్ చేయడం వల్ల ఇది మనకి రౌండ్ షేప్ వస్తుంది। నేను ఇప్పుడు ఇది మీకు కట్ చేసి చూపెడతాను, ఇప్పుడు మన ఆర్మ్ కూడా కట్ చేద్దాం। ఆర్మ్ మెజర్మెంట్ కూడా మనకి ఇది నీట్గా రౌండ్గా వస్తుంది, మనకి ఇలా ఇది ఆర్మ్ మెజర్మెంట్, మనకి ఇది రౌండ్ షేప్. దీంతో ఈక్వల్ లేయర్ కట్ చేద్దాం మనం। ఇప్పుడు నేను ఇది పేపర్ని ఒకటే ఫోల్డ్ చేస్తున్నాను, పేపర్ మార్చేసి మనకి ఒకటే ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఈజీగా నెక్స్ట్ స్టెప్ ఎలా కట్ చేసుకోవాలని వీలుగా ఉండడానికి ఒక స్టెప్ వేస్తున్నాను, లేదంటే మనం 4 మడతలు కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు। మనకి మీకు ఎంత క్లాత్ పడుతుంది 4 ఫోల్డ్ చేసేసరికి అని చెప్పేసి అర్థం కాదు, దానికోసం అని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను। నెక్స్ట్ స్టెప్ మనం దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి, ఇది మనకు ఆర్మ్ మెజర్మెంట్, నెక్స్ట్ స్టెప్ మనం దీనికన్నా ఎక్కువ తీసుకోవాలి కాబట్టి చుట్టూ ఎక్కువ తీసుకుందాం। ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నానంటే దీనికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, చుట్టూ 1.5 మనం మార్కింగ్ చేసుకుందాం, 1.5 ఇంచ్ చుట్టూ దీని రౌండ్ అప్ 1.5 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకుందాం। 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దాన్ని గీసుకొని మనం దాన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం,
ఇప్పుడు దీని రౌండ్ అప్ చేద్దాం ఇప్పుడు ఈ ఆర్మ్ మెజర్మెంట్ ఎంత ఉందో ఆ ఎస్డిస్ కట్ చేసేద్దాం ఇప్పుడు మీకు దీని కూడా నేను రౌండ్ చేసి చూపిస్తాను ఇలా పెట్టుకుంటే మీకు క్లాత్ వేస్ట్ కాకుండా ఎంత క్లాత్ వేస్ట్ అవుతుంది అన్న తెలిసే విధంగా ఉంటుంది నాలుగు మడతలు వేసినప్పుడు ఆ ఫోల్డింగ్ లో మీకు అర్థం కాకపోవచ్చు మీకు అలా ఈజీ అనిపిస్తే 4 స్టెప్స్ వేసి కట్ చేయండి ఇప్పుడు నేను మిడిల్ లోది కట్ చేస్తున్నాను वीडियो मोतम चूस्ते चंक भाग में एला षेपाली मोतम वीडियो कंप्लीट चूँगी चूस्ते चंक भाग में आर्म मेजरमेंट दा कटे इप्ड मन की टू लेयर्स अच्छाई टू लेयर्स अर्वा नीपी चूपा दीनमीद वेसी अर्थम हो सेम आज चंक मेजरमेंट सेम वो टू लेयर्स अने हाँ रेंडो लेयर पेट्टानु रेंडो लेयर कन्ना मल्ली मूडो लेयर पेद्दगा उंडाली कदा मनकी दानी कोसमने रेंडो लेयर पेट्टानु रेंडो लेयर कूडा एज इट इज मनकी मिडिल लाइन गीसेद्दाम मिडिल लाइन गीसेसि दीनिकन्ना मल्ली 1.5 इंच एक्कुव मनकी लेयर बाय लेयर सेम कनबडालंटे 1.5 इंच एक्कुव కొంచెం పెద్దగా కావాలనుకునే వాళ్ళు మూడో లేయర్ పెద్దగా కావాలనుకునే వాళ్ళు మూడో లేయర్ ని ఇంకా పెద్దగా కట్ చేసుకోండి మొత్తం చుట్టూ మనకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం కొల్చుకుంటేనే కరెక్ట్ వస్తుంది ఏదో మనం మనకు నచ్చింది కదా అని చెప్పేసి కట్ చేసుకుంటే ఒక కడ ఎక్కువ ఒక కడ తక్కువ వస్తుంది దాని కోసం అని చెప్పేసి మీకు కావాలంటే అది కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి మాకంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ కాబట్టి కదిలినా మళ్ళీ స్ట్రెయిట్ గా పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకుంటాం మీకు మన దగ్గర కాంటలు ఉన్నా గానీ కాంటలు పెట్టేసేయండి గుండు పిన్నలు ఉన్నా గానీ గుండు పిన్నలు పెట్టేసుకొని దాన్ని కదలకుండా ఈ పార్ట్ ని పైన పార్ట్ ని కదలకుండా మార్కింగ్ చేసుకోండి मार्किंग से मन की ईजीगा वस्तु टोटल मैं रौंड षेप गीसेदा रौंड षेप गीस तरह चंकपाट अवल रावाले एला कटेकोल चूपा इपड़ी मन मार्किंग दी कटेद ఇలా 2 లేయర్స్ క్లాత్ వేసుకొని కట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అది కదలకుండా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది మనకి దీని మీద చిన్న లేయర్ వేద్దాం మిడిల్ లేయర్ వేద్దాం మిడిల్ లేయర్ పైన చిన్న లేయర్ వేసేద్దాం ఇప్పుడు మనకి 3 లేయర్స్ అయిపోయాయి 3 లేయర్స్ అయిపోయిన తర్వాత 1, 2, 3 లేయర్స్ పెట్టారు కదా ఇప్పుడు మనకి చంక షేప్ ఎలా కట్ చేయాలన్నది నేను చూపిస్తాను దీన్ని మనం మిడిల్ కి ఫోల్డ్ చేద్దాం ఇట్లా నేను ఇప్పుడు కాంటల్ పెట్టాను ఎందుకంటే కదలకుండా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుందని ఇప్పుడు నేను ఇలా పెట్టేశాను ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదా మనకి ఈ ఫోర్త్ పార్ట్ ఎక్కడ వస్తుంది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఫోర్త్ పార్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి మనకి ఇక్కడ వచ్చింది మార్కింగ్ ఇప్పుడు మనం చంక సమానం ఎలా కట్ చేయాలన్నది చూపిస్తాను మనకి ఇక్కడ చంక దగ్గర కిందకుంటే వేలాడకుండా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ చిన్న లేయర్ కన్నా ఈ మిడిల్ లేయర్ ఉంటుందిగా మిడిల్ లేయర్ కన్నా 1 ఇంచ్ లోపలికి కింది లేయర్ వదిలి పెట్టేసేయండి మిడిల్ లేయర్ కన్నా 1 ఇంచ్ లోపలికి చూసుకొని ఇక్కడ నుంచి మిడిల్ నుంచి ఈ పార్ట్లని ఇలా కట్ చేద్దాం ఇలా కట్ చేయడం వల్ల మనకి ఏమైతుందంటే కిందకి చంక కింది భాగంలో మనకు వేలాడకుండా పెద్ద కనిపించకుండా నీట్ గా వస్తుంది ఇప్పుడు మనం 3 లేయర్స్ కట్ చేశాం కాబట్టి షేప్ అన్ని ఒకటే రకంగా ఉంటుంది మిడిల్ అవసరం లేదు మిడిల్ ని మనకు చిన్న పార్ట్ చిన్ననే ఉంటుంది కాబట్టి వేలాడకుండా ఉంటుంది మిగతా రెండు పార్ట్లు మాత్రం సేమ్ వస్తాయి ఈ పైన మాత్రం భుజం పైన మాత్రం మంచిగా ఒక స్టెప్ బై స్టెప్ పెద్దగా వస్తాయి ఇప్పుడు చూడండి విప్పిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ని మనం చంక కుట్ల కోసం కట్ చేసేద్దాం ఇలా వస్తుంది మనం ఏదో మనకు బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా జాయిన్ చేసేటప్పుడు
मन सैड फिटिंग की इला 2 inches मन की लेयर्स मैं फ्री इकड़ मन को वेलाड़क नीट उ फ्रेंड्स वीडियो कच्चे लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मरी वीडियो कोसम बेल आइकॉन प्रेस चेयंडी।